సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీని స్థాపించడానికి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు దీనికి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరింపజేయాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తుంది సర్కార్. దీనిపైన కేబినెట్ చర్చించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే కొత్త రేషన్ కార్డులు, వాటికి అనుసరించాల్సిన విధి విధానాలపై కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం. హైదరాబాద్ అభివృద్ధికి విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలను సమకూర్చుకునే అంశంపై కేబినెట్ లో చర్చించే ఛాన్స్ ఉంది. సిటీ డెవలప్మెంట్ కోసం ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి రుణం రూపంలో ఆర్థిక సాయాన్ని పొందాలని భావిస్తుంది తెలంగాణ సర్కార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ కొనసాగుతుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి ఈ రోజు కేబినెట్ ఆమోదం కూడా తెలపబోతుంది. మరోవైపు ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరింపజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం ఇప్పటికే హైడ్రాన్ కూడా ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని సర్కారు భావిస్తుంది. దీనిపైన కేబినెట్ లో చర్చించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపాలన్నది కూడా మనకు తెలుసుకోవాలి. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవన్నీ వాటన్నింటి కూడా మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. రేపు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలా లేకపోతే ఉన్న వాటిని మద్దతు చేయాలా అనే అంశంపైన ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. మరోవైపు కొత్త రేషన్ కార్డులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ప్రజలంతా కూడా ఎదుర్కొస్తున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి అనుసరించాల్సినటువంటి విధి విధానాలపైన కేబినెట్ లో చర్చ జరగబోతుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ చర్చల సందర్భంలో కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో దానిపైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకునే అంశంపైన కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే సిటీ డెవలప్మెంట్ చేయాలని ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలతో సంప్రదింపులు జరపాలి, రుణం రూపంలో ఆర్థిక సహాయాన్ని పొందాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ శివారు మున్సిపాలిటీలు శివారు గ్రామ పంచాయతీ ప్రభుత్వం చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది. ఈ అంశంపైన ప్రధానంగా అసెంబ్లీలో వాడీ వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ పరిధిలో కానటువంటి కాదు, దాదాపుగా 6 కార్పొరేషన్లు ఉన్నాయి. చాలా 14 పైన మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ప్రభుత్వం వాటిని తీసుకోవాల్సింది, 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది, అదే మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం గ్రేటర్ సిటీ అంతా ఒకే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఔటరింగ్ లో లోపల ఉన్నటువంటి వాళ్ళని జిహెచ్ఎంసీ పరిధికి విచారించాలనే ఆలోచనతోనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ బిల్లును కూడా ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు మాకు స్పష్టంగా అర్థమవుతోంది. థ్యాంక్ యూ.